रक्षणा टीवी वीक्षक शुभम धन्य अने श्रील लाइव प्रोग्रम को मरकसारी मिम्मेल्ने आह्वास्तू गत वार प्रसार धन्य कार्यक्रम द्वारा चाल मंद आशीर्वद्दार दाने बटी देव के महिम चलिस्तूं पोन वार मन आदि कांड अम्मल शीर्षिकन मरी आदि तेन हव गुरी मन तेक पोन वार मनमेम चूसमोसारी मन ज्ञापक चुस्कनी वार मन हव गुरी ने अंश मैं वेदा పోయిన వారం మనం ప్రధానంగా పోస్ట్ ఫాల్ ఈవ్ అంటే పాపం లోకంలోకి ప్రవేశించిన తర్వాత హవ్వ జీవితం ఎలా ఉంది అనే దాన్ని మనం చూసాం. హవ్వ దేవుని నుంచి పొందుకున్నటువంటి వాగ్దానము, తర్వాత దేవుని యందు ఆమె ఉంచినటువంటి విశ్వాసము, తర్వాత తన యొక్క జీవిత పోరాటాల్లో హవ్వ ఏ విధంగా స్ట్రగుల్ అవుతూ వచ్చింది, దేవుడి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని తాను ఏ విధంగా విశ్వసించింది, తర్వాత దేవుని యొక్క రక్షణ, దేవుడు మరి ప్రామిస్ చేసినటువంటి దానికోసం ఎలా ఎదురు చూసింది, ఈ విషయాలన్నీ కూడా మనం చూసాం. అయితే ఈ యొక్క వారంలో ప్రత్యేకించి ఆదితల్లి అయినటువంటి హవ్వ ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు ఏంటి, ఆమె ఆ సవాళ్ళను ఎదుర్కొని ఏ విధంగా దేవుని యొక్క కుమార్తెగా, దేవుని పోలికలో సృష్టించబడినటువంటి స్త్రీగా, దేవుని యొక్క మరి ఇమేజ్ని కలిగి ఉన్నటువంటి ఇమేజ్ బేరర్గా ఎలా తన యొక్క మరి ప్రధానమైనటువంటి పాత్రను పోషించింది అనే అంశాల గురించి మనం వివరంగా చూడబోతూ ఉన్నాం. సో ఆది కాండంలో మరి పోస్ట్ ఫాల్ ఈవ్ గురించి మనం చూసేటప్పుడు మనకి మొట్టమొదటిగా అర్థమయ్యే విషయాలు ఏంటంటే, ఆది కాండం 1, 2, 3 అధ్యాయాల్లో మరి హవ్వ గురించి చాలా డిస్క్రిప్షన్స్ ఉన్నాయి. మొట్టమొదట హవ్వ గురించి వ్రాయబడినటువంటి డిస్క్రిప్షన్ ఏమిటంటే, ఆది కాండం 1:27 దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణి సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించుకోవటానికి మునుపు మనం ప్రార్థనతో దీన్ని ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి, జీవము గల దేవా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా ధన్య అనే ఈ కార్యక్రమాన్ని బట్టి నీకు వేలాది వందనాలు. మరి ప్రత్యేకంగా నాయనా స్త్రీలకున్న ఉద్దేశించి మాట్లాడుతుండగా నాయన బైబిల్లో నుంచి ప్రభా తండ్రి నాయన ఆది కాండ మొదలుకొని ప్రకటన వరకు ప్రభా మరి ఉన్నటువంటి స్త్రీల గురించి ప్రభా ప్రత్యేకంగా ధ్యానిస్తుండగా నాయన ప్రభా ఆది కాండంలోని ఆది తల్లుల గురించి ప్రత్యేకంగా మొదలుపెట్టి ఉండగా నాయన ఈ కార్యక్రమంలో ప్రభానైనా మరి వాక్యోపదేశం చేస్తున్నటువంటి ప్రభా శాంతకుమారి సిస్టర్ గారిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. సిస్టర్ ఏదైతే వివరిస్తున్నారో ప్రభా అది మేము చక్కగా గ్రహించి అర్థం చేసుకోగలటకు కావాల్సిన జ్ఞానమును దయచేయండి. మరి మాకు మాత్రమే కాదు నాయన, టీవీ ద్వారా అనేక మంది ప్రేక్షకులు ప్రభా మరి స్త్రీలు సహోదరీలు వీక్షిస్తుండగా నాయన ప్రభా ఈ కార్యక్రమాన్ని ప్రభా వింటున్న మాకు ప్రభా తండ్రి నాయన బోధిస్తున్న అక్కకు ప్రభా మరి ఎంతో దీవెనకరంగా చేయమని మీకు మహిమకరంగా చేయమని మరి ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నటువంటి రక్షణ టీవీ ఛానల్ని కూడా మీరు ఆశీర్వదించమని వేడుకుంటూ తండ్రి ఈ కార్యక్రమం ఆద్యంతము మీరు తోడయండి, సహాయం చేసి నడిపించమని యేసు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. బైబిల్ ఆది తల్లి హవ్వను ఏ విధంగా వర్ణించింది అనేది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆది కాండం 1:26-27 వచనాల్లో దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, తన పోలిక చొప్పున వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. మరి ఆది కాండం 1:26-27 వచనాల్లో వ్రాయబడినటువంటి మాట, స్త్రీ పురుషులు ఇరువురు కూడా దేవుని స్వరూపము, దేవుని పోలిక అని, స్త్రీ పురుషులు ఇరువురు కూడా సమానంగా దేవుని పోలికను, దేవుని స్వరూపాన్ని రిఫ్లెక్ట్ చేస్తారని మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. దీన్నే మనం థియలాజికల్గా చెప్పాలి అంటే ఆంటలాజికల్ ఈక్వాలిటీ అంటాం. అంటే స్త్రీ పురుషులు ఇరువురు కూడా దేవుని పోలిక స్వరూపము, దేవుని పోలికను స్వరూపాన్ని వారిరువురు కూడా సమానంగా ప్రతిబింబింపజేస్తారు అని చెప్పేసి. మరి దేవుని పోలిక స్వరూపం అనే మాటకు థియలాజికల్గా ఉన్నటువంటి ఒక పదం ఏంటంటే ఇమేగో డే, దేవుని పోలిక. ఒక విధంగా చెప్పాలంటే స్త్రీ యొక్క ఐడెంటిటీ ఇదే. అంటే దేవుడు స్త్రీకి ఇచ్చినటువంటి ఐడెంటిటీ, దిస్ ఈజ్ ద ఐడెంటిటీ ఆఫ్ మ్యాన్, దిస్ ఈజ్ ద ఐడెంటిటీ ఆఫ్ ఉమెన్, అండ్ ఆల్సో దిస్ ఈజ్ ద ఐడెంటిటీ ఆఫ్ హ్యూమన్ కైండ్. దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో సృష్టించబడినటువంటి వాళ్ళం. మరి దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో దేవుడు మరి హవ్వను, స్త్రీని సృష్టించిన తర్వాత దాని వెనక ఉద్దేశం ఏముంది, అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి స్త్రీని సృష్టించడంలో అనేది మనం చూసినప్పుడు దేవుని వాక్యంలో దాని తర్వాత వ్రాయబడినటువంటి వచనంలోనే చాలా స్పష్టంగా ఉంది. ఆది కాండం 1:28 దేవుడు వారిని ఆశీర్వదించను. వారు అంటే ఎవరు? ఆదాము హవ్వలు. ఎవరు వారు? దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో సృష్టించబడిన వారు. ఎట్లనగా మీరు ఫలించి
అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. మరి ఈ భాగాన్ని హెబ్రీ భాషలో చదివినప్పుడు అక్కడ ఎంఫాటిక్ గా మనకేం కనిపిస్తుందంటే మీరిరువురు ఫలించి మీరిరువురు అభివృద్ధి పొంది మీరిరువురు విస్తరించి మీరిరువురు భూమిని నిండించి మీరిరువురు లోపరుచుకొనుడి మీరిరువురు ఏలుడి. ఇలా క్రియేషన్ లో దేవుడు వారికి ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞను పరిపూర్ణంగా నెరవేర్చాలనేది దేవుని యొక్క సంకల్పం అన్నమాట. మరి హవ్వ సృష్టించబడినటువంటి మరొక ఉద్దేశాన్ని కూడా మనం చూస్తే దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం వాని కొరకు చేయుదును అనుకున్నాం. చాలాసార్లు స్త్రీ యొక్క పర్పస్ గురించి ఆలోచించినప్పుడు మనము సాటి అయినటువంటి సహాయాన్ని గురించే మనం ఆలోచిస్తాం, కానీ దానికంటే ముందుగా ఉన్నటువంటి క్రియేషన్ మ్యాండేట్ గురించి చాలాసార్లు మర్చిపోతాం. క్రియేషన్ మ్యాండేట్లో వారిరువురూ కలిసి దేవుడిచ్చినటువంటి అద్భుతమైనటువంటి కార్యం నెరవేర్చాలనుంది. అది నెరవేర్చడానికి ఆదాముకు సాటి అయిన సహాయంగా హవ్వ ఉండాలి. కాబట్టి దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, కాబట్టి సాటైన సహాయం వాని కోసం చేస్తాననుకొని హవ్వను నిర్మించినట్లు మనం చూస్తాం. సాటి అయిన సహాయము అనే మాట హెబ్రీ భాషలో చాలా భావంతో కూడుకున్నటువంటి మాట. దాన్ని హెబ్రీ భాషలో ఏమంటారంటే ఎజర్ కెనెగ్దో అంటారు. ఎజర్ కెనెగ్దో అన్న సూటబుల్ హెల్పర్ అన్న సాటి అయిన సహాయం అని మనం తెలుగులో అనువదించిన దాని యొక్క భావం చాలా అర్థంతో కూడుకుని ఉంది. ఎజర్ అనే ఈ హీబ్రూ మాటకు సహాయము అనే అర్థం. దీని యొక్క అర్థాన్ని మనం పూర్తిగా గ్రహించాలంటే బైబిల్లో ఎజర్ అనే మాట దేవుడు ఎక్కడ మరి దానిని వాడారు, ఏ సందర్భంలో వాడబడింది అనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఇంకా దీని భావాన్ని మనం గ్రహించుతాం. మరి నిర్గమకాండం 18:4 మరి మోషే ఏమంటాడంటే, నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించననుకొని రెండవ వానికి ఎలియజరు అని పేరు పెట్టను. మోషే యొక్క రెండవ కుమారుని పేరు ఎలియజరు. అక్కడ ఎజరు అనేది రెడ్ ఇదిలో పెట్టాను చూసారా, ఎలియజర్ అంటే ఎల్ అంటే గాడ్ అని, ఎజర్ అంటే సహాయం అని, ఎలియజర్ అంటే దేవ సహాయం అని అర్థం అన్నమాట. దేవుడే నాకు సహాయం చేసాడు అని చెప్పేసి తన కుమారునికి మోషే ఎలియజర్ అని పేరు పెట్టాడు. అంతేకాకుండా కీర్తనాకారుడైనటువంటి దావీదు 20వ కీర్తనలో ఏమంటారంటే, పరిశుద్ధ స్థలంలో నుంచి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. అక్కడ సహాయము అనే మాటకు కూడా వాడబడినటువంటి హీబ్రూ పదం ఏంటంటే ఎజ. నేను శ్రమల పాలై దీనుడు నైతిని, దేవ నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము, నాకు సహాయము నీవే అని దావీదు దేవుణ్ణి ఎజరుగా సంబోధించడం మనం చూస్తాము. కాబట్టి ఎజర్ అనే మాట స్త్రీకి వాడబడినటువంటి ఎజర్ కెనెగ్దో అనబడినటువంటి మాట, ఇట్ ఈస్ నాట్ ఏ వీక్ వర్డ్ ఆర్ ఏ వింపి వర్డ్, బట్ ఇట్ ఈస్ ఏ స్ట్రాంగ్ వర్డ్. మరి బై ద సైడ్ ఆఫ్ యాడమ్ ఆదాము ప్రక్కన చాలా సాటి అయినటువంటి సహాయంగా, ఒక బలమైనటువంటి సహాయకురాలుగా మరి స్త్రీ దేవుడు ఆదాముకు ఇచ్చినటువంటి రక్షణ ప్రణాళికను నెరవేర్చడానికి దేవుడు నియమించినట్లు నిర్మించినట్లు మనం ఆదిలోనే చూస్తామన్నమాట. మరి హవ్వకి ఇవ్వబడినటువంటి మూడవ పదం నారి అనే మాట, ఆమె ఏ విధంగా సృష్టించబడింది అనేది మనం చూస్తాం. మొట్టమొదటిదేమో మరి దేవుని యొక్క పోలిక అయితే, రెండవదేమో దేవుని యొక్క పర్పస్ అయితే, మూడవది ప్రాసెస్ అండ్ హౌ డిడ్ షీ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ అంటే ఏ విధంగా ఆమె ఉనికిలోనికి వచ్చింది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతని ప్రక్కటెముకలలో, అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లను, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసములో మాంసము, నరునిలో నుండి తీయబడిను గనక నారి అనబడును. నరునిలో నుండి తీయబడిను గనక నారి. ఆదాము మొదట, తర్వాత హవ్వ. దానిని గురించే కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో పౌలు గారు ఏమంటారంటే, ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగినే కానీ పురుషుడు స్త్రీ నుండి కలుగలేదు, మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టించబడలేదు. అంటే ఇక్కడ క్రియేషన్లో ఉన్నటువంటి దాన్ని ఇక్కడ పౌలు గారు కోట్ చేస్తూ ఏం చెప్తూ ఉన్నారంటే, ఆంటలాజికల్ ఈక్వాలిటీ గురించి మాట్లాడుతూనే ఫంక్షనల్ సబార్డినేషన్ గురించి ఇక్కడ ఉంది. మరి ఫంక్షనల్ సబార్డినేషన్ అన్నటువంటి ఈ విషయము కేవలం పతనం తర్వాత, నీ భర్త ఏళ్ళ నీకు వాంచ కలుగును, అతడు నిన్ను ఏలును అని చెప్పినప్పుడు రాలేదు. కానీ ఆదిలో దేవుడు ఆదాము హవ్వలను సృష్టించినప్పుడే, దేవుని పోలికలో వారిని సృష్టించినప్పుడే, ఆ సృష్టి క్రమాన్ని చూసినప్పుడు ఆంటలాజికల్గా వారిద్దరూ సమానమని, ఫంక్షన్స్లో వారు
తేడా అని ఆంటలాజికల్ ఈక్వాలిటీ ఫంక్షనల్ సబార్డినేషన్ అనే ఈ విషయాన్ని మరి దేవుని వాక్యము ఇది చక్కగా నొక్కి ఒక్కడించి తెలియపరుస్తూ ఉంది. అంతేకాదు ఈ ఆంటలాజికల్ ఈక్వాలిటీ అండ్ ఫంక్షనల్ సబార్డినేషన్ అనేది త్రిత్వంలో ఉన్నటువంటి విషయాన్ని మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ చేస్తూ ఉంది. దేవుడు తన పోలికలో తన స్వరూపంలో నరుని సృష్టించడం అంటే త్రిత్వములో తండ్రి కుమార పరిశుద్ధాత్మల మధ్య ఉన్నటువంటి ఆంటలాజికల్ ఈక్వాలిటీ. తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ముగ్గురు వ్యక్తులైనప్పటికీ ఒకే దేవుడు. అది ఆంటలాజికల్గా తండ్రి కుమారు పరిశుద్ధాత్మ ముగ్గురు సమానమే, ముగ్గురు దేవుడే. అయితే ఫంక్షనల్గా వచ్చినప్పుడు తండ్రి కుమారుని పంపించడము, తండ్రి కుమారు పరిశుద్ధాత్మను పంపించడం మనం చూస్తాం. అలాగే తన పోలికలో తన స్వరూపంలో సృష్టించబడినటువంటి స్త్రీ పురుషుల్లో కూడా ఆంటలాజికల్గా వారి ఇరువురు సమానము, ఫంక్షనల్గా వాళ్ళ యొక్క రోల్స్లో తేడా ఉంది. దాన్నే మనం ఫంక్షనల్ సబార్డినేషన్ అంటున్నాం. దాన్ని క్లియర్గా మరి పౌలు గారు ఎలా ప్రస్తావించారంటే, మొదట ఆదామును తర్వాత హవయ్యు సృష్టించబడ్డు కదా. ఆదాములో నుంచి స్త్రీ వచ్చింది, మరలా ఆదాముతో ఏక శరీరం అవుతూ ఉంది. ఇది సృష్టి క్రమంలో దేవుడు పెట్టినటువంటి శ్రేష్టమైనటువంటి విషయము, ఎందుకంటే సృష్టి ధర్మము జరగటానికి. మరి హవ్వ ఏ విధంగా సృష్టించబడింది అనే దాన్ని వివరిస్తూ ఇంకా పౌలు, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకునవల్లని కోరుతున్నారు. ఈ విధమైనటువంటి దేవుడు, క్రీస్తు, పురుషుడు, స్త్రీ, ఈ విధమైనటువంటి ఆర్డరు క్రమాన్ని దేవుడు తీసుకొని రావటం ద్వారా స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఏ భేదము లేదు క్రీస్తులో, వారిరువురు కూడా దేవుని పోలికలో ఉన్నటువంటి వారే అన్నటువంటి విషయాన్ని నొక్కి ఒక్కాణిస్తూనే వాళ్ళ ఫంక్షనాలిటీలో ఉన్నటువంటి తేడాని పౌలు గారు మరి అథారిటీ గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి కాంటెక్స్ట్లో వివరించడం మనం చూస్తాము. మరి స్త్రీ యొక్క ఐడెంటిటీ మనం చూసాము, ఆమె ఎవరు అనేది చూసాము, ఆమె ఎందుకు సృష్టించబడింది అనేది చూసాము, ఆమె ఏ విధంగా సృష్టించబడింది అనేది చూసాము. మరి దేవుడిచ్చినటువంటి ఈ ఉద్దేశాన్ని స్త్రీ ఎలా నెరవేర్చబోతుందంటే, స్త్రీకి దేవుడిచ్చినటువంటి రోల్స్, స్త్రీగా, భార్యగా, తల్లిగా, త్రూ హర్ ఉమెన్హుడ్ అండ్ ఆల్సో త్రూ హర్ వైఫ్హుడ్ అండ్ ఆల్సో త్రూ హర్ మదర్హుడ్. దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే స్త్రీగా మరి భార్యగా తల్లిగా హవ ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలనేది చూడాలి. మరి స్త్రీగా హవ ఎదుర్కొన్న మొట్టమొదటి సవాలు ఏమిటంటే, దేవుడైన యెహోవా చేసినటువంటి సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తిగలదయ్యుండెను, అది ఆ స్త్రీతో ఇది నిజమా అని ప్రశ్నించింది. కాబట్టి స్త్రీ ఎదుర్కొన్న మొట్టమొదటి సవాలు ఏంటంటే సత్యాన్ని గురించిన సవాలు. ఈ రోజున స్త్రీలమైనటువంటి మనం కూడా ఈ సవాలే ఎదుర్కొంటూ ఉన్నాం. ఎందుకంటే మన గురించి చాలా తప్పుడు విషయాలు మనం నమ్మి మనల్ని ఒక రకమైనటువంటి ఇన్ఫీరియారిటీలోనికి, మనల్ని ఒక రకమైనటువంటి డిప్రెషన్లోనికి తీసుకొని పెట్టడానికి మరి సాతాను కావచ్చు, మన చుట్టూ ఉన్నటువంటి కల్చర్ అనేక విషయాలు చెప్తా ఉంది. రెండోది కనుక చూస్తే, ఈ తోట చెట్ల ఫలముల్లో దేన్నైను మీరు తినకూడదని దేవుడు చెప్పిన అన్నటువంటి ఒక డౌట్ సాతాను మరి హవ్వ మనసులో క్రియేట్ చేసింది. మూడోదిగా మరి ఆ డౌట్లో నుంచి ఏమొచ్చిందంటే డిస్బిలీఫ్ వచ్చింది. డిస్బిలీఫ్లో నుంచి డిజోబీడియన్స్ వచ్చింది. ఆ స్త్రీ ఆ ఫలముల్లో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. ఈ రెండు వచనాల్లో చాలా అంటే సృష్టిలోనే చాలా డిజాస్ట్రస్ థింగ్ జరిగిపోయిందన్నమాట. అంటే పాపము, పతనము లోకంలోనికి ప్రవేశించడం మనం చూస్తాం. అయితే పాపం లోకంలోనికి ప్రవేశించినా, పతనం లోకంలోనికి వచ్చినా, ఎక్కడ ఎప్పుడు పాపం ఎలా ప్రవేశించిందో అక్కడ అప్పుడు దేవుడు మరి రక్షకును గురించినటువంటి వాగ్దానాన్ని దేవుడిచ్చారు. ఆదికాండం 3:15 దేవుడు చెప్పినటువంటి ఆ మాట, నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను, ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు ఆయన మడి మీద కొట్టుదు అన్నటువంటి ఆ మాటల్లో ఒక ప్రక్కన సాతానుకు శిక్ష, మరొక వైపు మరి ఆదాము హవ్వలకు వాగ్దానం ఉంది. బైబిల్లో మరి హవ్వ పాప ప్రవేశం తర్వాత స్త్రీగా ఆమె ఎదుర్కొన్నటువంటి మొట్టమొదటి సవాలు ఏంటంటే సర్పంతో వైరం. స్త్రీ సంతానానికి సర్ప సంతానానికి మధ్య వైరం. మరి ఆదికాండం 3 తర్వాత నుంచి బైబిల్ చరిత్ర అంతట్లో ప్రకటన గ్రంథం వరకు మనం చూసినా కూడా సర్ప సంతానానికి సాతాను సంతానానికి మధ్య ఉన్నటువంటి వైరము, ఈ వైరములో సర్ప సంతానం ఏ విధంగా స్త్రీ సంతానాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించడం, ఇవన్నీ మనం చూస్తాం. ఆఖరి గ్రంథమైన ప్రకటన గ్రంథంలో కూడా ఒక స్త్రీ ఉపమాన రూపంగా చెప్పబడింది. ఆ స్త్రీ ఒక మగబిడ్డకు జన్మనిస్తే సర్పం ఆ యొక్క మగబిడ్డను మరి సంహరించాలని చెప్పేసి చూడటం ఒక ఇమేజరీగా మనం చూస్తాం. కాబట్టి సర్ప సంతానానికి స్త్రీ సంతానానికి మధ్య ఉన్న వైరం, కయ్యూను హేబెలుకు మధ్య ఉన్న వైరంలో, దేవుని కుమారులు నర్లు కుమార్తెలకు మధ్య ఉన్నటువంటి వైరంలో, ఇస్సాకు ఇష్మాయేలుకు మధ్య ఉన్న వైరంలో, యాకోబు ఏసావు ఇస్రాయేలీలు ఐగుప్తీయులు, ఆ తర్వాత చరిత్ర పునరావృతమవుతున్న కొద్దీ దేవుని ప్రజలు దేవుని యొక్క విరోధులకు మధ్య ఉన్నటువంటి వైరంలో ఎంతో ఎక్కువగా రిఫ్లెక్ట్ అవటం మనం చూస్తాం. మరి స్త్రీగా సర్పంతో వైరము,
సర్ప సంతానానికి స్త్రీ సంతానానికి మధ్య ఉన్నటువంటి వైరము మరి హవ ఎదుర్కొన్నటువంటి సవాలు అయితే భార్యగా పాప ప్రవేశం తర్వాత హవ ఎదుర్కొన్న సవాలు ఏంటి దేవుని వాక్యం స్పష్టంగా ఏం తెలియపరుస్తుందంటే నీ భర్త ఎడల నీకు వాంచ కలుగును అతడు నిన్ను ఏలును నీకు వాంచ నిన్ను ఏలుట చాలా మంది ఈ విషయాలను అర్థం చేసుకోవడం కంటే అపార్థం చేసుకోవడం ఎక్కువ జరిగింది అతడు నిన్ను ఏలును అనే దాన్ని మరి పురుషులు టూ మచ్ గా తీసుకొని మేల్ చావనిజంకు దారి తీస్తే నీ భర్త ఎడల నీకు వాంచ కలుగును అనే దాన్ని మరి స్త్రీలు ఇంకొక విధంగా తీసుకొని దానిని ఆ ఫెమినిజం లేకపోతే చాలా ఎక్కువగా స్త్రీ కంట్రోల్ చేసి దీనికి తీసుకొని వెళ్ళడం జరిగింది అయితే దాన్ని గనక మనం అర్థం చేసుకోవాలంటే దాని యొక్క కాంటెక్స్ట్ ఆదికాండం 4వ అధ్యాయంలో ఉంది తన తమ్ముడైనటువంటి హేబెలును చంపినటువంటి కయీనుతో దేవుడు మాట్లాడుతూ ఏమన్నారంటే నీ ఎడల అంటే పాపం గురించి చెప్తూ దానికి వాంచ కలుగును నీవు దానిని ఏలుదువన్ను అన్న దగ్గర నిన్ను మింగివేయాలని దాని మీద నీకు ఆశ ఉంటుంది కానీ నీవు దానిని లోపరుచుకోవాలి అని ఉంది అంటే అక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే పతనం తర్వాత ఆదాము హవ్వల మధ్య ఎంతో చక్కగా ఉన్నటువంటి ఆంటోలాజికల్ ఈక్వాలిటీ ఫంక్షనల్ సబార్డినేషన్ అనేది ఒక విధంగా స్క్యూ అయిపోయింది ట్విస్ట్ అయిపోయింది భార్య ఏమో భర్తను కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తే భర్త ఏమో భార్యని సప్రెస్ చేయడానికి ప్రయత్నం చేయటం చూస్తాం అందుకని నిన్ను మింగివేయాలని దానికి నీ మీద ఆశ ఉంది దాన్ని నీవు లోపరుచుకోవాలన్నటువంటి కాంటెక్స్ట్ పాపం రక్తనాళాల్లో విషంలాగా ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తిని తాకి ఆదాము హవ్వలోనికి ప్రవేశించినటువంటి ఈ పాపం వారి సంబంధాన్ని ఏ రీతిగా మార్చివేసిందో మనం చూస్తున్నాం అయితే సంతోషకరమైన విషయం ఏంటంటే వివాహం అనే పవిత్రమైనటువంటి బంధంలో స్త్రీ పురుషులు ఇరువురు యేసుక్రీస్తు ప్రభువును ఎరిగినటువంటి స్త్రీ పురుషులు ఇరువురు మరి వారు జతపరచబడినప్పుడు దే రికవర్ బిబ్లికల్ మ్యాన్హుడ్ అండ్ ఆల్సో బిబ్లికల్ ఉమెన్హుడ్ అంటే ప్రేమతో నడిపించే భర్త సంతోషంతో సబ్మిట్ చేసుకునేటటువంటి భార్య చాలా చక్కగా వారి ఇరువురికి లోబడే కుటుంబం ఇది దేవుని యొక్క ఐడియల్గా మనం దేవుని వాక్యంలో చూస్తాం మరి మూడోదిగా తల్లిగా మొట్టమొదటి తల్లి అయినటువంటి హవ్వ పాప ప్రవేశం తర్వాత ఆమె ఎదుర్కొన్న సవాలు ఏంటి మరి తల్లి అయినటువంటి హవ్వతో ప్రభు చెప్పిన మాట ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను వేదనతో పిల్లలను కందువు నిజమే మాతృత్వానికి పెద్ద సవాలు వేదన కన్నీళ్లు కష్టం పిల్లల్ని పెంచడం పిల్లల్ని కనటం మాత్రమే కాదు పిల్లల్ని పెంచడం కూడా కష్టమే మరి హవ్వ అనేక మంది కుమారులను కుమార్తెలను కన్ను అని దేవుని వాక్యంలో ఉంది ఇన్నిసార్లు ప్రసవ వేదన గుండా హవ్వ వెళ్ళవలసి వచ్చినప్పుడు ఒకే ఒక్క మాట నీ యొక్క వేదన ప్రసవ వేదన మరి ఇవి హెచ్చించబడినప్పటికీ కూడా శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడును స్త్రీ సంతానం ద్వారా లోకరక్షకుడు వస్తాడు అన్నటువంటి విషయము ఆమెకు గొప్ప ఆదరణను ఆమెకు గొప్ప నిరీక్షను ఇచ్చింది కాబట్టి ఆ వేదన అంతటిని కూడా మరి హవ్వ భరించగలిగింది షీ హ్యాడ్ వన్ ప్రామిస్ శ్రీ సంతానం సర్పం యొక్క తలను చిత్తగొడుతుందని ఆదాము హవ్వలు ఏదేను వనవులో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏదేను వాళ్ళ యొక్క అనుభవంలో నుంచి మరి బయటకు వచ్చేసిన ఒక రోజున మా సంతానంలో నుంచి వచ్చే శ్రీ సంతానంగా వచ్చేటటువంటి ఆయన నీ యొక్క తలను చిత్తగొడతాడు అన్నటువంటి నిరీక్షణతోనూ అన్నటువంటి హోప్తోనూ వారు బయటకు వచ్చారు అది మనకు ఎలా తెలుస్తుందంటే ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టడం దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం కాబట్టి ఆ హవ్వ అనే పేరు వారి యొక్క నిరీక్షణను చూపిస్తుంది మరి స్త్రీగా భార్యగా తల్లిగా హవ్వ ఎదుర్కొన్న సవాలు ఏమిటి అంటే శ్రీ సంతానం ద్వారా లోకానికి రక్షకుడు వస్తాడన్నటువంటి వాగ్దానాన్ని విశ్వసించింది కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి స్త్రీయందు పంపించారు మరి ఆదాము హవ్వలు ఇరువురు కూడా ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టడంలో ఈ యొక్క హవ్వలో నుంచి జీవం వస్తుందని న్యూ లైఫ్ వస్తుందని ఆ న్యూ లైఫ్లో నుంచి నిత్యజీవ ప్రదాత అయినటువంటి మరి శ్రీ సంతానం రాబోతున్నాడు అన్నటువంటి విషయాన్ని ఒక విధంగా ఆదాము ప్రాఫిటిక్గానే మరి చెప్పినట్లుగా మనం చూస్తామన్నమాట పౌలు గారు రాసినటువంటి 1 తిమోతి 2:15 అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలుకడగా ఉండిన ఎళ్ళ శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడును అని చెప్పేది ఏ శిశువును గురించి చెప్పబడిన మాట అంటే ఏలయనగా మనకు శిశువు పుట్టిను అని ఏ శిశువు గురించి అయితే చెప్పబడిందో ఆ శిశువు గురించి అంటే రాబోతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు స్త్రీలో నుంచి రాబోతూ ఉన్నాడు కాబట్టి ఆయన ద్వారా లోకానికి అంతటికీ రక్షణ వస్తుంది పాపము స్త్రీ ద్వారా లోకంలోనికి ప్రవేశించిన లోక రక్షకుడు కూడా స్త్రీ గర్భం ద్వారా రావటం అనే విషయాన్ని మరి పౌలు గారు ఇక్కడ చెప్పినట్లు మనం ఈ కాంటెక్స్ట్ కూడా మనం చూస్తే ఇక్కడ రాయబడినటువంటి శిశు ప్రసూతి అనే విషయము మరి రాబోతున్నటువంటి శ్రీ సంతానమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి గురించే చెప్పబడింది అనటానికి మనకున్నటువంటి ఆధారం ఏంటంటే అక్కడ కాంటెక్స్ట్లో ఉన్నటువంటి మాట ఏమిటి అంటే మొదట ఆదామును తర్వాత హవయు నిర్మించబడ్డ కారా
ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను అయినను స్వస్థబుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలుకడగా ఉండిన యెడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడిన అని చెప్తున్నటువంటి సందర్భం ఏదేని వనవులో మొట్టమొదట ఆదాము హవ్వలతో దేవుడు మాట్లాడినటువంటి మాటల యొక్క సందర్భాన్ని గుర్తు చేస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి శిశువు ఈ శిశు ప్రసూతి మరి కాలము పరిపూర్ణమైనప్పుడు జన్మించినటువంటి శిశువు అనేది మనం అర్థం చేసుకోవచ్చు చివరగా మరి స్త్రీని వర్ణించడానికి వాడబడినటువంటి మాట హవ్వ అది ఆమె యొక్క పేరు మనందరికీ ఎలా పేర్లు ఉన్నాయో మరి భార్యగా మరి తల్లిగా ఉన్నటువంటి ఈమెకు స్త్రీగా ఉన్నటువంటి ఈమెకు హవ్వ అనే పేరు ఆదాము పెట్టడం జరిగింది ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను ఏలయనగా జీవము గల ప్రతివానికి తల్లి హవ్వ అనే పేరు ఎప్పుడు పెట్టాడు అంటే ఆదాము పాపం ప్రవేశించిన తర్వాత 3వ అధ్యాయం 19వ వచనంలో నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని చెప్పెను ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను ఎంత అద్భుతమైన విషయం అండి ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ డెత్ ఆదాము మరి లైఫ్ గురించి మాట్లాడుతున్నాడు నీవు మన్నే కాబట్టి మన్నైపోతావని మరణాన్ని గురించి దేవుడు చెప్పినప్పుడు ఈ మరణంలో నుంచి మరలా జీవం వస్తూ ఉందని మరి ఆదాము చెప్తూ ఉన్నాడు ఒకవేళ ఆదాము అంటే పాత ఆదాము ఆదాము మరి మరణించే వాళ్ళందరికీ తండ్రి అయితే హవ్వ జీవించే వాళ్ళందరికీ తల్లి మొదటి ఆదాము ద్వారా మరణ లోకంలోకి వచ్చింది కానీ రెండో ఆదామైనటువంటి శ్రీ సంతానంలో నుంచి వచ్చినటువంటి రెండో ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా జీవము లోకంలోకి వచ్చింది మరి ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టినప్పుడు ఆదాము యొక్క విశ్వాసాన్ని దేవుడిచ్చిన వాగ్దానంలో నిరీక్షణ చూపిస్తుంది మరి ఆ పేరు పెట్టినప్పుడు హవ్వ నా ద్వారానే కదా పాపం వచ్చింది నాకెందుకు ఈ పేరు పెడతారు జీవమ్మ అనే పేరు నాకు పెట్టద్దు నాకు మరణం అనే పేరు పెట్టండి అని అనలేదు మరి నయోమి గనక నన్ను నయోమి అనొద్దు మారా అని అనండి అని కానీ ఇక్కడ హవ్వ కూడా ఆ పేరును అంగీకరించడం ద్వారా ఆదాము పెట్టినటువంటి ఆ పేరును అంగీకరించడం ద్వారా జీవం తనలో నుంచి రాబోతా ఉంది నిత్య జీవము తనలో నుంచి తన సంతానంలో నుంచి వస్తుంది అన్నటువంటి విషయాన్ని హవ్వ కూడా విశ్వసించింది దిస్ ఈజ్ ఎ గ్రేట్ ఫెయిత్ దట్ ఆడమ్ అండ్ ఈవ్ ఎగ్జిబిటెడ్ ఆఫ్టర్ ఫాల్ అని మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట కాబట్టి ఆది తల్లి అయినటువంటి హవ్వకు ఇవ్వబడినటువంటి 7 టైటిల్స్ ఆది కాండం 1, 2, 3 అధ్యాయాలను బట్టి కనుక మనం చూస్తే ఒకటి దేవుని పోలిక స్వరూపం అది ఆమె ఐడెంటిటీ మరి రెండోది సాటి అయినటువంటి సహాయం స్త్రీ యొక్క ఐడెంటిటీ సాటి అయిన సహాయం అది ఆమె ఎందుకు చేయబడింది అది ఆమె చేయబడినటువంటి పర్పస్ మూడోది నారి నరుల్లో నుంచి వచ్చింది కాబట్టి నారి అది ప్రాసెస్ మూడోది ఆమె యొక్క రోల్స్ భార్యగా వైఫ్హుడ్ ద్వారా తర్వాత తల్లిగా తన యొక్క మదర్హుడ్ ద్వారా మరి హవ్వగా ఆమెకున్నటువంటి స్త్రీగా ఆమెకున్నటువంటి పేరు ఉమన్హుడ్ ద్వారా మరి స్త్రీగా తర్వాత తల్లిగా ఆ తర్వాత భార్యగా ఏ విధంగా దేవుడిచ్చినటువంటి ఈ యొక్క మ్యాండేట్ని దేవుని ప్రణాళికను నెరవేర్చబోతుంది అనేది తెలియపరుస్తూ ఉంది అలాగే మరి ఆది కాండంలో జీవించినటువంటి హవ్వ మరి స్త్రీగాను భార్యగాను తల్లిగాను తన విధిని చక్కగా నిర్వర్తించి అనేక కుమారులను కుమార్తెలను కని మరి ముఖ్యంగా షేతు పుట్టినప్పుడు గొప్ప విశ్వాసంతో ప్రాఫిటిక్గా హవ్వ ఒక మాట చెప్పింది కయ్యను పుట్టినప్పుడేమో ఒక మనుషుడు అంది మరి హేబెలు చనిపోయిన తర్వాత షేతు పుట్టినప్పుడు కయ్యను చంపిన హేబెలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానము చూడండి 4వ అధ్యాయము 25వ వచనం కయ్యను చంపిన హేబెలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించును సంతానం అనే మాట ఉపయోగించింది జరా అంటారు హీబ్రూలో సంతానం అంటే ఈ సంతానం ఏ సంతానం ఆ సంతానం ఏ సంతానం ఆ సంతానం రాబోయే సంతానం ఏ సంతానం శ్రీ సంతానం నిజంగానే షేతులో నుంచి మరి ఎనోష్ వచ్చాడు ఎనోష్లో నుంచి అబ్రహాము అబ్రహాంలో నుంచి దావీదు దావీదులో నుంచి యేసుక్రీస్తు ప్రభు వారు శ్రీ సంతానంగా రావటం మనం చూస్తాం కాబట్టి దేవుని పోలికా స్వరూపమైనటువంటి మనం సాటైనటువంటి సహాయంగా నారిగా భార్యగా తల్లిగా మనకున్నటువంటి ఈ బాధ్యతలను చక్కగా నిర్వర్తించి మరి దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చడానికి దేవుడు మనకి సహాయం చేయాలి మరి 20వ శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవ స్త్రీ గురించి నేను ఆలోచించినప్పుడు అలనాడు హవ్వ ఏ విధమైనటువంటి సవాళ్ళను ఎదుర్కొందో అలాంటి సవాళ్ళే ఈ రోజును కూడా మనం ఎదుర్కొంటున్నాం ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి మ్యాటర్ మనల్ని ఏం చేసిందంటే పదార్థవాదం మనల్ని పదార్థానికి కుదిస్తుంది స్త్రీవాదం మనల్ని యొక్క ఫెమినైనిటీని దోచేసింది వ్యక్తిగతవాదం అనేది మనల్ని సమాజానికి దూరం చేసింది సాపేక్షవాదం అనేది మన పునాదులను కదిలించింది ఆధునిక అంతర్వాదం అనేది మన విలువలను తారుమారు చేసింది ఈ తెలుగు పదాలు కనుక అర్థంకపోతే ఇంగ్లీష్ సింపుల్గా ఉంది మెటీరియలిజం హ్యాస్ రెడ్యూస్డ్ అస్ టు మ్యాటర్ ఫెమినిజం హ్యాస్ రాబ్డ్ అస్ ఆఫ్ అవర్ ఫెమినైనిటీ ఇండివిజువలిజం హ్యాస్ ఐసోలేటెడ్ అస్ ఫ్రమ్ అవర్ సొసైటీ
relativism has shaken our foundations and postmodernism has confused our values. ఇలాంటి మారుతున్నటువంటి లోకంలో మారనటువంటి మరి దేవుని యొక్క వాక్య సత్యాలను అర్థం చేసుకొని వాటిని అన్వయించుకొని చక్కని బలమైనటువంటి వ్యక్తిగత జీవితాలను కుటుంబ జీవితాలను మంచి పునాదుల మీద కట్టుకోవడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. సో దీనికి సంబంధించి మరి మీ ప్రశ్నలు ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్స్ను మీరు చూసి కాల్ చేయొచ్చు. మీరు కాల్ చేసేటప్పుడు వాల్యూము మీరు తగ్గించుకోండి. మీ ప్రశ్నలు స్పష్టంగా మరి క్లియర్గా ఈరోజు మనం ఏదైతే కవర్ చేసామో దానిని బేస్ చేసుకొని ఉంటే చాలా బాగుంటాయి. అందరూ కూడా చక్కగా అర్థం చేసుకోవటానికి దీని మీద మరలా వివరణ క్లారిటీ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుందని భావిస్తూ ఉన్నాను. ఓకే, వెల్కమ్ టు ద క్వశ్చన్స్. అక్క, మీరు ఇందాక క్లాస్ చెప్తూ అది చాలామంది స్త్రీలు ఐడెంటిటీ క్రైసిస్తో బాధపడుతున్నారు అన్నారు. అది లో సెల్ఫ్ ఎస్టీమ్కి దారితీస్తుంది అండ్ అది ఇంకొంచెం ఇంటెన్సిఫై అయ్యి డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి చాలామంది స్త్రీలు. మరి ఒక్కసారి హౌ టు ఓవర్కమ్ దట్ అని చెప్పండి అక్క కొద్దిగా. వండర్ఫుల్ క్వశ్చన్ మార్గరెట్. ఎందుకంటే అసలు ప్రజెంట్ అంటే యవ్వనస్తులు కావచ్చు, పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, అందరూ కూడా చాలా స్ట్రెస్కి గురవుతున్నారు. స్ట్రెస్ వల్ల చాలామంది డిప్రెషన్కి గురవుతూ ఉన్నారు. సో డిప్రెషన్కి వన్ ఆఫ్ ద రీజన్స్ అంటే లేడీస్ విషయంలో కనుక చూస్తే నేను అనుకుంటాను లో సెల్ఫ్ ఎస్టీమ్ అని అనుకుంటాను. సాతాను మరి ఆదికాండంలో హవ్వని ఇచ్చేసినప్పుడు ఒక వారం ఏంటంటే సాతాను ఆదాం అంటే సర్పము హవ్వ యొక్క సెల్ఫ్ ఎస్టీమ్ని చాలా డిస్ట్రాయ్ చేసేసింది. మరి దేవుని పోలికలో దేవుని స్వరూపంలో సృష్టించబడినటువంటి హవ్వ మరి సాతాను మాట విని మరి డిసోబీడియన్స్ చూపించడం వల్ల ఏమైందంటే తన యొక్క వెరీ పర్సనాలిటీలో ఆ ఇన్ఫీరియారిటీ కానీ ఆ లో సెల్ఫ్ ఎస్టీమ్ కానీ అవన్నీ కూడా వచ్చినాయి. అయితే మరి ఈ రోజున మరి స్త్రీ ఎదుర్కొని ఈ లో సెల్ఫ్ ఎస్టీమ్ కానీ లేకపోతే ఈ డిప్రెషన్ కానీ లేకపోతే తను చాలా వర్త్లెస్ అన్నటువంటి భావం కానీ పోవాలి అంటే మొట్టమొదటిగా ఒక వ్యక్తి దేవుని దగ్గరికి రావాలి, దేవుని కుమార్తె అవ్వాలి, యేసుక్రీస్తు ప్రభు రక్తంలో తన పాపాలు కడుక్కొని దేవుని యందు విశ్వాసం ఉంచి హవ్వ మరి పాపంతో రాత ఎలా దేవుని క్షమాపణ పొందుకొని మరలా విశ్వాసాన్ని ప్రకటించిందో అలా విశ్వాసాన్ని ప్రకటించాలి. అంతేకాకుండా అసలు మనం ఎవరం ఈ దేవునిలో అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుని పోలికలో దేవుని స్వరూపంలో ఇమేగో డే దేవుని యొక్క పోలిక స్వరూపం అన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు యునో వాట్ ఇట్ గివ్స్ మీ గ్రేట్ డిగ్నిటీ. డిగ్నిటీయే కాదు, ఇట్ గివ్స్ మీ డిలైట్. యునో ఐఎమ్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ అండ్ లైక్నెస్ ఆఫ్ గాడ్ విత్ ఎ బ్యూటిఫుల్ పర్పస్ అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి నూతన నిబంధనలో ఇంకా మనం ఎవరం అనేది మన న్యూ ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్. క్రియేషన్తోనేమో మన ఐడెంటిటీ ఏమిటంటే దేవుని యొక్క పోలిక న్యూ క్రియేషన్ అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువులో. నూతన నిబంధన అంతా పత్రికలు చదవండి, మనం ఏమై ఉన్నామనేది కనుక చూస్తే దేవుని ప్రజలు, ఆయన సొత్తు, తర్వాత ఆయన యొక్క ప్రజ, తర్వాత రాజులైన యాజక సమూహం, ఇలా చాలా అద్భుతమైనటువంటి పదాలు వర్ణించబడి. మరి ఇంకొకటి నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించేది ఏంటంటే ఆది కాండంలో హవ్వ మొట్టమొదట మరి పెండ్లు కుమార్తెగా అలంకరించబడి ఆదాము దగ్గరకు తీసుకురాబడింది. ఈ రోజున మనందరం కూడా పెండ్లి కుమార్తెగా సంఘంగా అలంకరించబడి మన ప్రభు అయినటువంటి వరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని కలుసుకోవడానికి సిద్ధపడుతున్నాం. ఇట్ గివ్స్ మీ డిగ్నిటీ, ఇట్ గివ్స్ మీ డిలైట్ అండ్ ఆల్సో ఇట్ గివ్స్ మీ యునో యాక్సెప్టెన్స్, యునో టు యాక్సెప్ట్ మై సెల్ఫ్ యాజ్ ఐ యామ్. హలో సిస్టర్ గారు, ప్రైజ్ లాడండి. ప్రైజ్ లాడండి బ్రదర్. అవునండి, ఏంటంటే సిన్ ఈజ్ స్నాచింగ్ ఈక్వాలిటీ విత్ గాడ్. ఎనీ టైప్ లో సిన్ అంటే ఏంటంటే దేవునితో సమానంగా ఉండాలని మనిషి కోరుకోవటం. స్నాచింగ్ అంటే ఈక్వాలిటీ విత్ గాడ్ అంటే దేవునితో సమానంగా ఉండాలని గ్రాబ్ చేసుకోవటం. ఇప్పుడు దేవుని కుమారుడైన యేసుక్రీస్తేమో స్నాచింగ్, SNATCHING, స్నాచింగ్. అంటే అది దేవుని కుమారుని విషయంలో ఏముందంటే తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఆయనేమో దాన్ని ఎంప్టీ చేసుకున్నాడు అని ఉంటుంది. ఇక్కడేమో ఆదాము హవ్వలు కానీ అక్కడ సాతాను కానీ దేవునిలాగా ఉండాలని, దేవునితో సమానంగా ఉండాలని అనుకున్నారు. అదే సిన్. చెప్పండి. ఇప్పుడు ఈవు టెంప్ట్ చేయబడినప్పుడు ఆడం ఎక్కడికి వెళ్ళిపోయారండి? అక్కడ దేవుని వాక్యంలోనే ఉంది కదండి, ఆమె తనతో పాటు ఉన్న తన భర్తకును ఇచ్చినను ఉంది. అక్కడ చూడండి అండి, దేవుని వాక్యంలో ఆది కాండం 3 ఆశ్రి కొన్ని తీసుకొని 6 చూడండి. ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. దాన్ని రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు అండి. అంటే భర్త అయినటువంటి ఆదాము కూడా అక్కడే ఉన్నాడు అనేది అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ అక్కడ లేకపోయినా కరెక్ట్గా విసినిటీలో ఉండుండొచ్చు అని. ఒకవేళ అక్కడ లేకుండా ఒకవేళ దూరంగా ఉన్నా ఒకటి మనం ఏం అర్థం చేసుకోవాలంటే హవ్వ తిన్న తర్వాత ఆదాము కూడా ఆ ఫలాలు తిన్నప్పుడే వాళ్ళిద్దరు కళ్ళు తెరవబడి
టెక్నికల్ గా అంటే బై ఆల్ మీన్స్ థియలాజికల్ గా గనుక చెప్పాలంటే ఆదాము హవ్వ ఏక శరీరం కాబట్టి ఆదాములో నుంచి హవ్వ వచ్చింది కాబట్టి హవ్వ పండు తిన్నప్పుడే యు నో బై డిఫాల్ట్ ఏమైందంటే అది ఆదాముకు కూడా ఇదేంది ఎందుకంటే ఆదాము హవ్వ ఆదాములో ఒక పార్టే కదా కాబట్టి అతడు కూడా తినను మరి వారిద్దరి కన్నులు అప్పుడు గాని ఇద్దరు కన్నులు తెరవబడలేదు చాలా మంది ఏమని ప్రశ్నిస్తారంటే ఒకవేళ మరి ఆదాం గనక తినకుండా ఉంటే ఏం జరిగేది ఇవన్నీ కూడా థియరిటికల్ ప్రశ్నలే గాని వాటికి అంటే యాక్చువల్ ఇది లేదన్నమాట హలో హలో మేడం ఇక్కడ దైవత్వంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని ముఖ్యంగా మేల్ జెండర్స్ నే బైబిల్ చూపిస్తుంది అవునండి ఫిమేల్ జెండర్ ని ఆపోదించట్లేదు అంటే దైవత్వంలో బైబిల్ మొత్తాన్ని చూస్తే దైవత్వంలో మేల్ డామినెన్స్ అనేది ఎక్కువగా ఉంది అని చెప్పి కొంతమంది అడుగుతున్న ప్రశ్న అండి ఇది నా దగ్గరికి వచ్చింది అందుకని ఒకసారి దైవ నేనైతే ఏం చెప్పానంటే దైవత్వంలో మేల్ జెండర్ చూపించినా కానీ ఫిమేల్ ని ఏమి వాళ్ళని తొట్టివేసినట్టేం కాదు బైబిల్ అనేది ఇద్దరిని సమానంగా చూస్తుందని చెప్పాను కానీ వాళ్ళు ఈ పాయింట్ తీసుకున్నారండి దైవత్వంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు మేల్ జెండర్ కదా ఫిమేల్ జెండర్ లేదు అలాంటిది బైబిల్ ఎలా ఇద్దరు ఈక్వాలిటీ గా చెప్తుందని కొంతమంది ప్రశ్న అడుగుతున్నారండి దీనికి సమాధానం చెప్పండి చాలా చాలా మంచి ప్రశ్న అడిగారండి దీనికి సమాధానం ఆది కాండంలోనే ఉందండి అంటే దేవుడు తన పోలిక చొప్పున నరులను సృజించను స్త్రీనుగాను పురుషునుగాను వారిని సృజించను అన్నప్పుడు స్త్రీ పురుషులు ఇరువురు కూడా దేవుని పోలిక అనేది అర్థమైంది తర్వాత త్రిత్వంలో ఉన్న తండ్రి కుమార పరిశుద్ధాత్మల గురించి దేవుడి గురించి మనం చూసినప్పుడు దేవుడు ఆత్మ ఆత్మ తర్వాత మనమేమో పదార్థంతో చేయబడినటువంటి వాళ్ళం సో పదార్థంతో చేయబడినటువంటి హ్యూమన్ బీయింగ్స్ యానిమల్స్ వీటికే మేల్లు ఫీమేల్నెస్ అనేది ఉంటుంది కానీ దానిని దేవునికి మనం ఎక్స్టెండ్ చేయలేమండి దేవుడు ఆత్మ కాబట్టి దీని ఒక మాటలో చెప్పాలంటే గాడ్ ఈజ్ ట్రాన్స్ సెక్షువల్ బీయింగ్ అంటే హీ ఈజ్ బియాండ్ దిస్ అనమాట బియాండ్ దిస్ ట్రాన్స్ సెక్షువల్ బీయింగ్ అని అంటాం కాబట్టి ఇది దేవునికి వర్తించదు మరి అయితే ఆయన కుమారునిగా లోకంలోనికి వచ్చినప్పుడు మరి ఒక మ్యాన్గానే వచ్చాడు కదా ఎందుకు వచ్చాడంటే మరి ఆయన ఆ రిడెంప్షన్ తర్వాత తను సిలువలో మరణించడం ఇవన్నీ ఆయన నెరవేర్చడానికి అంతేకాకుండా దేవుడు మరి త్రిత్వంలో తండ్రి కుమారులుగానే మనకి తెలియపరచడానికి రిలేట్ చేసుకున్నటువంటి విధానము తండ్రి కుమారుడు అనేటటువంటిగానే ఉంది కాబట్టి తండ్రి కుమారుడు అంటే అది బయలాజికల్ జెండర్ కాదండి అంటే దేవుడు ఆత్మ కాబట్టి మనకులాగా ఉన్నటువంటి బయలాజికల్ జెండర్ను మనం తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు దట్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ రిలేషనల్ అండ్ హౌ ఫాదర్ రిలేట్స్ టు సన్ అంటే తండ్రి కుమారునితో ఎలా రిలేట్ చేసుకుంటున్నాడు కుమారుడు తండ్రితో ఎలా రిలేట్ చేసుకుంటున్నాడు మనకి అబ్రహాము ఇంట్లో మరి ఎలియజర్ ఉన్నాడు అతనే కుమారుడు కదా వారసుడు కదా అంటారు అంటే ఇంట్లో పుట్టాడా పుట్టలేదు అంటే సర్వెంట్స్ అందరిలో అతను చాలా పెద్ద కాబట్టి ఒక కుమారునిలాగా ఇచ్చేయటం జరిగింది సో అలా తండ్రి కుమారుల మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ని మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా మనకి రివీల్ చేసుకోవటం మనం చూస్తాము అలాగే ఈ జెండర్ బయలాజికల్ జెండర్ అనేది తండ్రి కుమారుల పరిశుద్ధాత్మలకు వర్తించదు మనలో ఉన్నటువంటి ఈ జెండర్ని మనం అక్కడ తీసుకుని ఈక్వేట్ కూడా చేయకూడదు అన్నమాట హలో హలో చెప్పండి అండి మేడం ఇప్పుడు దేవుని స్వరూపము దేవుని పోలిక అంటే అది దాని యొక్క ఇన్నర్ మీనింగ్ ఏంటి మేడం స్వరూపము పోలిక అనగానే బాహ్య రూపకమైనదా ఆత్మీయమైనదా చాలా మంచి ప్రశ్న అడిగారండి బాహ్య రూపమైనది కాదండి ఎందుకంటే దేవుడు ఆత్మ కాబట్టి ఆత్మకి మరి రూపం ఉండదు కదండి పదార్థానికే రూపం ఉంటుంది దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరుని సృజించను అంటే దేవుడు తనలో ఉన్నటువంటి గుణ లక్షణాలు స్వభావం మనిషిలో పెట్టాడని దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే దేవుని యొక్క స్వభావము దేవుని యొక్క గుణగణాలు అంటే దేవునిలో ఉన్నటువంటి ఆ రేషనాలిటీ ఆ హేతుబద్ధత తర్వాత మొరాలిటీ అంటే నైతికత ఆధ్యాత్మికత స్పిరిచువాలిటీ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా దేవుడు మనలో పెట్టాడు అందుకోసమని దేవుడు తన స్వరూపం ముందు తన పోలిక చొప్పున నరుని సృజించను అంటే అది అర్థము ఇంకా కొంచెం డీప్గా కనుక మీరు అండర్స్టాండ్ చేసుకోవాలంటే త్రిత్వంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మలు గాడ్ హెడ్లో 3 పర్సన్స్ ఉన్నారు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు హ్యుమానిటీలో 2 పర్సన్స్ ఉన్నారు ఎవరంటే మేలు ఫీమేల్ మేలు ఫీమేల్నెస్ హ్యుమానిటీలో ఎలా ఉందో గాడ్ హెడ్లో తండ్రి కుమార పరిశుద్ధాత్మలని 3 వ్యక్తులు ఉన్నారు 3 దేవుడే అలాగే స్త్రీ పురుషులు 2 ఉన్నారు 2 మానవులే స్త్రీ తత్వానికి స్త్రీవాదానికి ఉన్న భేదం గురించి ఒకసారి చెప్తారా చాలా మంచి ప్రశ్న స్త్రీతత్వానికి స్త్రీవాదానికి స్త్రీవాదము అంటే ఫెమినిజము స్త్రీతత్వం అంటే ఫెమినైనిటీ చాలా తేడా ఉంది ఫెమినైనిటీ అండ్ ఫెమినిజము ఫెమినైనిటీ అంటే దేవుని పోలిక స్వరూపంలో దేవుడు మనకిచ్చినటువంటి ఐడెంటిటీ దేవుని యొక్క సృష్టిలో స్త్రీ యునిక్ అదే మనం ఫెమినైనిటీ అంటున్నాము ఫెమినిజం అనేది ఏమిటంటే దేవుడు ఇచ్చినటువంటి ఈ ఫెమినైనిటీని పక్కన పెట్టేసేసి దేర్ ఈస్ నథింగ్ డిస్టింక్ట్ అబౌట్ బీయింగ్ ఏ ఉమెన్ ఆర్ మ్యాన్ ఇద్దరూ సమానమే ఆంటోలాజికల్ ఈక్వాలిటీ
ఫంక్షనల్ ఈక్వాలిటీ అని ఈ ఫెమినిటీని బియాండ్ ఇట్స్ లిమిట్స్ స్ట్రెచ్ చేసి మనం చేసేటటువంటి ఒక వాదాన్ని మనం ఫెమినిజం అని చెప్పేసి అంటాం అన్నమాట. మేడం ఒక క్వశ్చన్ అండి. చెప్పండి. మరియు నీకును స్త్రీకి ఇక్కడ స్త్రీ బలహీనమైన ఘటన చెప్తున్నారండి. మరి ఇక్కడ చూస్తే ఆదాముతోనేమో నీవు ప్రయాసతో మరి నువ్వు బ్రతుకుదేమన్నా దాన్ని పంట తింటావు కష్టపడి పని చేయాలని చెప్పింది. మరి స్త్రీకేమో నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానం వైరం చేస్తాను తన తిన్న పెద్ద భారం పెట్టారు కదా. మరి ఇక్కడ స్త్రీ బలహీనమైన ఘటన అని చెప్పేసి సాధారణంగా చెప్పుకుంటున్నారు కదా. ఫిజికల్ ఆస్పెక్ట్లో మనం అనుకోవచ్చు ఇంత భారం స్త్రీ మీద ఎందుకు పెట్టారంటే బిడ్డలను కనాలన్నా బిడ్డలను పెంచాలన్నా వాళ్ళని సరైన మార్గంలో తీసుకురావాలన్నా ఆ అర్జ్ బిడ్డలు కలగాలి బిడ్డలు ఇచ్చేయాలన్నటువంటిది మరి స్త్రీకే బలంగా ఉంటుంది ఆ బాధ్యత స్త్రీదే. చూడండి అసలు రక్షణ చరిత్రలో ఏ స్త్రీ నాకు పిల్లలొద్దు ఏమొద్దు అనుకున్నా కూడా ఏమయ్యేది మధ్యలో మెస్సియానిక్ లైన్లో బ్రేక్ వచ్చేది. అందుకని ఈ మెస్సియానిక్ లైన్లో ఉన్నటువంటి స్త్రీలంతా కూడా పిల్లల కోసం ఆవేదన పిల్లల కోసం తపన. అసలు పిల్లలు లేకపోతే అంటే ఇట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ ద ఉమెన్ టు హ్యావ్ చిల్డ్రన్ అండ్ మోర్ చిల్డ్రన్ దట్ రియల్లీ కైండ్ ఆఫ్ టేకెన్ సాల్వేషన్ హిస్టరీ. రక్షణ చరిత్రను ముందుకు ప్రతి ఘట్టంలో కూడా నడిపించింది ఏంటో తెలుసా, పిల్లల కంఠం కోసం స్త్రీల యొక్క కోరిక, పిల్లల కంఠంలో వారి యొక్క బాధ్యత, ఆ పిల్లలను చక్కగా నడిపించడంలో దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ట్రెమెండస్ రెస్పాన్సిబిలిటీ. చూడండి మెసియానిక్ లైన్ ఎక్కడ డేంజర్లో వచ్చినా స్త్రీలు అక్కడికి వచ్చేసేసి చాలా ఎక్స్ట్రాడినరీ వేలో విశ్వాసాన్ని చూపించి మెసియానిక్ లైన్ని డేంజర్లో పడకుండా కాపాడారు. రూత్ అట్లాగే, తామార్ అట్లాగే, రాహాబ్ అట్లాగే. మరి వీళ్ళంతా కూడా ద న్యాచురల్ డిజైర్ ఆఫ్ ద ఉమెన్ ద అర్జ్ టు హ్యావ్ చిల్డ్రన్ దట్ హ్యాస్ యాక్చువల్లీ డ్రివెన్ ద సాల్వేషన్ స్టోరీ అని మనం చెప్పుకోవచ్చు. బలహీనం అనేది ఫిజికల్గా వీఆర్ డిఫరెంట్, వీ హ్యావ్ ఎ డిఫరెంట్ మేకప్. నాకు దానికి ఒక జోక్ ఉంది, పురుషుడినేమో దేవుడు మట్టితో చేశాడు, స్త్రీనేమో గట్టి బోన్తో చేశాడు. అసలు మనం బలహీనం ఎట్లవుతాం కదా. స్త్రీని ఎక్కడి నుంచి చేశాడు, ఆదాము ప్రక్కటెముకని తీసుకొని బోన్ నుంచి చేశాడు. కాబట్టి అట్లని మనం ఎగ్లోరీ అవ్వాల్సిన అవసరం లేదు, బలహీనము కాదు. బట్ మన ఫిజిక్ను కనుక చూసుకున్నప్పుడు అది నిర్వివాద అంశం కదా. అంటే ఏ స్పీషీస్లోనైనా మేల్ అగ్రెసివ్గా ఉంటారు, స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. ఫెమినన్ ఇది ఆ సెన్సిటివిటీ, ఆ తర్వాత ఆ స్మూత్నెస్, ఎందుకంటే బిడ్డల్ని పెంచడం అనేది ఇది చాలా గురుతరమైనటువంటి బాధ్యత. కాబట్టి అసలు మన మేకప్పే డిఫరెంట్, కాబట్టి దాన్ని బట్టి మనం సంతోషించాలే తప్ప దాని గురించి మనం ఏమి ఇన్ఫీరియర్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం. చెప్పండి. ఆదామునికి ఆదాము నుంచి పక్కటేమి తీసారన్నారు కదండి, అందుకని ఆదాముకి ఒక ఎముక తక్కువగా ఉంటది అంటారు, అది నిజమేనండి? అది జువాలజీ ప్రొఫెసర్స్ అని అడిగితే బాగుంటుందండి. అంటే ఆదాము ప్రక్కటెముకలో నుంచి ఒక ఎముక తీసారు అని చెప్పేసి అంటారు కాబట్టి యా. అంటే నేను ఎప్పుడు దాని గురించి ఆలోచించలేదు. అంటే తీసివేసినటువంటి పక్కటెముక నుంచి హవ్ వచ్చింది కాబట్టి ఇక జనరల్గా ఆదాము కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఆ బోన్సే ఇంక ఇప్పుడు ప్రతి మ్యాన్కి ఉంటాయని చెప్పేసి మనం అనుకోవచ్చు అన్నమాట. ఒక బోన్ తక్కువగా ఉంది అనేది యా మేబీ ఏ విష్ఫుల్ థింకింగ్, ఒకవేళ ట్రూత్ కూడా అయి ఉండొచ్చు. హ్యూమన్ యొక్క బయాలజీని బాగా స్టడీ చేసినటువంటి వాళ్ళని మనం తెలుసుకోవచ్చు. అక్కడ నాకు ఒక డౌట్. చెప్పండి. ఇప్పుడు ఫ్యామిలీస్లో కొన్ని డిస్టర్బెన్సెస్కి కారణము చూస్తే మరి అంటే ఉమెన్ కూడా చాలా బాగా చదువుకుంటున్నారు, మంచి ఉద్యోగాల్లో మంచి హయ్యర్ పొజిషన్స్లో ఉంటున్నారు, మేబీ ఒకవేళ హస్బెండ్ కన్నా మంచి పొజిషన్లో ఉండి ఎర్న్ చేసుకొని, అంటే అప్పుడు ఉమెన్కి అంటే నేను కూడా ఎర్న్ చేస్తున్నాను కదా, నేను కూడా అట్లాంటి ఫీలింగ్ కొన్ని ఐ మీన్ వాళ్ళ మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి కదా. అలాంటి వారికి మీరు, అలాంటి మన సిస్టర్స్కి మీరు ఎట్లా సలహా ఇస్తారు, సబ్మిసివ్గా ఉండమన్నారు, ఫంక్షనల్ సబార్డినేషన్ అన్నారు కదా. యా గుడ్ క్వశ్చన్. నేను అనుకుంటాను అసలు మనం ఎవరమే, ఎందుకు సృష్టించబడ్డాము, మన బాధ్యత ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. అసలు బిబ్లికల్ ఉమెన్హుడ్ కనుక స్టడీ చేస్తే నేను అనుకుంటాను ఈ సమస్య రాదు. బిబ్లికల్ ఉమెన్హుడ్ అదేవిధంగా డాక్టర్ ఆఫ్ ట్రినిటీ. బిబ్లికల్ ఉమెన్హుడ్ మ్యాన్హుడ్ ఎక్కడి నుంచి వచ్చింది, డాక్టర్ ఆఫ్ ట్రినిటీ నుంచి వచ్చింది అనమాట. మనం చక్కగా చదువుకోవటం, తర్వాత జాబ్ చేయటం, ఇవన్నీ కూడా దేవుని కృపే, చాలా మంచిది. అండ్ ఐ అప్రిషియేట్ చాలామంది చక్కగా చదువుకోవటం, చాలా అంటే ఇనిషియేటివ్ తీసుకోవటం, మరి కుటుంబాలను కట్టుకోవటంలో, వర్క్ ప్లేస్ను కట్టుకోవటంలో, బిడ్డలను కట్టుకోవటంలో చాలా చక్కగా స్త్రీలు మరి ముందుకు వస్తున్నారు. అది చాలా సంతోషకరమైనటువంటి విషయం. దాన్ని బట్టి ఈ యొక్క సబ్మిషన్ అనేది వీక్ అని నేను అనుకోను. నా దృష్టిలో ఒకటి చెప్పనా, సబ్మిషన్ ఈజ్ నాట్ వీక్నెస్, ఇట్ ఈజ్ స్ట్రెంగ్త్. సబ్మిషన్ అనేది వీక్నెస్ కాదు, స్ట్రెంగ్త్. రెబెల్ అవటానికి మనకి అవసరం లేదు, స్ట్రెంగ్త్. ఈజీగా రెబెల్ అవుతాం, అంతే మన నేచర్ కాబట్టి. కానీ సబ్మిట్ చేసుకోవాలంటే స్ట్రెంగ్త్ అవసరం. ఒక ఆర్గనైజేషన్లో చాలా హయ్యెస్ట్ పొజిషన్లో ఉండే వాళ్ళకి చాలా ఎక్కువ ఓపిక కావాలి కదా. అంటే దే నీడ్ లాట్ ఆఫ్ పేషెన్స్. అంతేకాకుండా అసలు సర్వెంట్ లీడర్షిప్ అనేది యేసుక్రీస్తు ప్రభు దగ్గర మనం చూసాం. సో మన మేకప్లోనే మనము ఆంటలాజికల్లీ వీఆర్ ఈక్వల్. అంటే మనం ఉన్నటువంటి ఫంక్షనల్ సబార్డినేషన్లోనే బారిలంగా
తల్లులంగా స్త్రీలంగా మన రోల్ను చక్కగా మనం పర్ఫామ్ చేయగలము అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు సబ్మిషన్ అనేది కష్టమవుతుందని నేను అనుకున్నాను మార్గట్. అంతేకాకుండా దట్ విల్ బికమ్ అవర్ జాయ్. ఇంకోటి ఏంటో చెప్పనా, మనం గృహంలో చక్కగా సబ్మిషన్ అనే దాన్ని ఎంత చక్కగా మనం పాటిస్తే బయట మన స్పియర్లో దేవుడు మనల్ని అంత హెచ్చిస్తారు. గౌనుల వద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును అని చెప్పేసి ఉంది. ఆమె కూర్చోలేదు, గౌని దగ్గర భర్త కూర్చున్నాడు కానీ ఆమెను కొనియాడుతున్నారు. ఆమె ఎక్కడుంది? ఇంట్లోనే ఉంది. ఇంట్లోనే ఉండి పనులన్నీ చూసుకుంటా ఉంది, బట్ గౌనుల దగ్గర ఆమె పనులు ఆమెను కొనియాడుతా ఉంది. హలో, చెప్పండి. నా పేరు సునీత అండి. చెప్పండి సునీత గారు. ఆది కాండం 2:17 అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలములు తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చేదవని నరునికి ఆజ్ఞాపించను అని వచ్చిన ఉంది కదండి. దాంట్లో అప్పుడు ఆదాం గారికే చెప్పారు ఆ మాట. అప్పుడు మరి స్త్రీ నిర్మించబడలేదు కదా, అవునండి. అందువల్ల ఆమె తిని ఉన్నదా, తెలిసి తిన్నదా, తెలియక తిన్నదా ఫలం? అట్లా డెఫినెట్ గా ఆమెకి తెలుసు అండి, ఎందుకంటే ఇంత పెద్ద ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆదాం గారు హవ్వకు చెప్పకుండా ఉండరు. ఇంకొకటి కూడా మనం దీన్ని కనుక చూస్తే ఇక్కడ ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు తినకూడదు అని ఇక్కడ దేవుడు చెప్పారు. అయితే ఇక్కడ స్త్రీ సర్పంతో మాట్లాడేటప్పుడు మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలం అనకుండా తోట మధ్యలో ఉన్న చెట్ల ఫలాన్ని మేము తినకూడదు అంటుంది. అంటే ఆదాము గారు ఇట్లా చెప్తే ఈ చెట్టు ఎక్కడుందని ఆమె సర్వే చేసింది. సర్వే చేయటమే కాకుండా తోట మధ్యలో ఉందని తెలుసుకుంది. అంటే తోట మధ్యలో ఉందంటే ఇదేదో చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటా ఉంది. మరి సర్పం ఆమెతో ప్రశ్నించినప్పుడు కూడా ఈ తోట చెట్ల ఫలముల్లో మేము తినవచ్చును, నిరభ్యంతరంగా తినవచ్చును అని దేవుడు అంటే ఆ మాట తీసివేసి ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును కానీ తోట మధ్యలో ఉన్న చెట్ల ఫలములను మేము తినకూడదు, మీరు దానిని ముట్టకూడదు అని కూడా మరి స్త్రీనే మరి హవ్వే మరి సర్పంతో చెప్తోంది కాబట్టి ఆమెకు బాగా తెలుసు అండి. అందుకని అక్కడ దేవుడి వాక్యంలో ఏముందంటే స్త్రీ మోసపుచ్చబడింది, అపరాధంలో పడింది అది. కాబట్టి ఆదాము గారు చెప్పారు, చెప్పిన తర్వాత ఏమో దాని మీద సర్వే చేసింది. తర్వాత ఇంతకుముందు మనం చూసుకున్నట్లుగా లెసన్లో డౌట్ ట్రూత్ తర్వాత డిజోబీడియన్స్ ఇవన్నీ కూడా వచ్చేసినాను. హలో, ప్రైజ్ లాడమ్మా. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు చెప్తారా? నా పేరు రేచల్ ఆంటీ, మౌలాలి నుంచి. మౌలాలి నుంచి చెప్పమ్మా రేచల్. ఆంటీ, జెనసిస్ 3:15 అవ్వకి మరియు ఇంకా సర్పంకి ఇద్దరికి సిల్వలో సిల్వన్ గుర్చిన రెవల్యూషన్ వచ్చింది కదా ఆంటీ. అవును. మరి ఆదాం కి ఇచ్చిన కట్స్ లో సిల్వకి ఎట్లా రిలేట్ అవుతుందంటే స్త్రీకి సంతానం కలగాలంటే ఆదాం లేకుండా అవదమ్మా. కాబట్టి స్త్రీకి ఇచ్చిన దానిలోనే ఆదాం ఇన్వాల్వ్ అయినాడు. మరి స్త్రీ బిడ్డలను కని స్త్రీ సంతానంగా రాబోయే యేసుక్రీస్తు ప్రభు వరకు ఈ యొక్క భూమి మీద వంశాలు వృద్ధి చెందాలంటే పురుషులు లేకుండా సాధ్యం కాదు కదా. కాబట్టి అంతవరకు జనరేషన్స్ అన్నీ రావడానికి దేవుడు పురుషుణ్ణి వాడుకొని ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు రావాల్సినటువంటి టైంలో పురుషుని ప్రక్కన పెట్టి స్త్రీ సంతానం ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. హలో, చెప్పండి. అది మంచి చెడు ఇచ్చే ఫలాలు కదా, అది తినదినమా ఖచ్చితంగా చచ్చిపోతావు అని చెప్పినప్పుడు అది ఎందుకు నాటవలసి వచ్చింది? అవునండి, మీరు అన్నట్లు అది $1,000,000 ప్రశ్న అండి. ఇట్ ఈస్ $1,000,000 క్వశ్చన్. ఎందుకంటే దేవుడు మానవుడిని తన పోలికల స్వరూపంలో సృష్టించినప్పుడు ఆ ఫ్రీడమ్ అనేది ఇచ్చారండి, ఫ్రీ విల్ అనేది ఇచ్చారు. ఫ్రీడమ్ అనేది ఇచ్చినప్పుడు దానిని ఎక్సర్సైజ్ చేయడానికి దేవుడు ఒక అవకాశాన్ని కూడా కల్పించాలి. అవకాశాన్ని కల్పించాలంటే ఆ చెట్టు ఆ తోటలో అవసరం అండి. ఆ చెట్టు కనుక లేకపోతే ఆదాము హవ్వలు మరి వారు సొంత ఇష్టంతో పూర్తిగా దేవుణ్ణి లోబడుతున్నారు అని చూపించడానికి ఆధారమే లేదు. కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే లాజిక్ పరంగా అది లాజికల్ నెససిటీ. ఆ చెట్టు ఉంటేనే దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఫ్రీడమ్కి అర్థం ఉంటుంది. అది కనుక లేదు అంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి ఫ్రీడమ్కి అర్థం లేదు. జూయిష్ కల్చర్లో మరి ఉమెన్ ఎట్లా ఉండేవారు? డెఫినెట్గా జూయిష్ కల్చర్లో ఉమెన్ గురించి మనము పాత నిబంధనలో చూసినప్పుడు, తర్వాత ఇంటర్టెస్టమెంటల్ పీరియడ్లో చూసినప్పుడు, ఆ తర్వాత జూయిష్ అంటే ధర్మశాస్త్రానికి సంబంధించి టోరా అంటారు కదా, దాని మీద మీష్నా, దాని ఇంటర్ప్రిటేషన్ మీష్నా, మీష్నా మీద ఇంటర్ప్రిటేషన్ టోసెఫ్ట్ అంటారు. ఇవన్నీ కూడా చూసినప్పుడు సెకండ్ క్లాస్ సిటిజన్స్గానే ఉన్నారు కానీ స్త్రీలకు సరైనటువంటిది లేదు. అంతేకాకుండా పునరుద్ధానం గురించి కూడా వచ్చినప్పుడు స్త్రీల సాక్ష్యాన్ని ఆ రోజుల్లో కోర్టుల్లో కూడా పెద్ద పరిగణించే వాళ్ళు కాదన్నమాట. కాబట్టి అసలు యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చిన తర్వాతనే అసలు స్త్రీ యొక్క రియల్ లిబరేషన్ మొదలైంది అని చెప్పేసి మనం అనుకోవచ్చు అన్నమాట. అంటే ఒక చిన్న విషయం చెప్తాను, యేసుక్రీస్తు ప్రభు మీలో ఎవరైనా స్త్రీని మోహపు చూపుతో చూస్తే అంతకుముందు అంతా కూడా విమెన్ని టెంప్టర్స్ గాను తర్వాత సబ్ ఇది గాను లేకపోతే తక్కువ ఇది గాను చూస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు వారు కంప్లీట్గా టేబుల్స్ టర్న్ చేసి అసలు స్త్రీ మీద నుంచి ఇటు షిఫ్ట్ చేసినట్లుగా, అంటే స్త్రీని
ఆమె ఏ పొజిషన్కి డిజర్వ్ అవుతుందో ఆ పొజిషన్కి తీసుకొచ్చారు. యేసుక్రీస్తు ప్రభువార స్త్రీలని గాడ్ బ్లెస్ లేడీస్, అయ్యో పాపం స్త్రీలు అన్నట్లు ఎక్కడ చూడలేదు. హీ ట్రీటెడ్ దెమ్ యాజ్ పర్సన్స్ ఆఫ్ వర్త్, హీ టుక్ దెమ్ సీరియస్లీ, పర్సన్స్ ఆఫ్ డిగ్నిటీగా ఆయన ఇది చేశారు. చూడండి, యేసుప్రభువారి ఎగ్జాంపుల్స్లో కూడా స్త్రీలను చాలా పాజిటివ్గా మరి యేసుప్రభువారు మాట్లాడటం, ప్రార్థన గురించి చక్కగా ఒక స్త్రీని ఎగ్జాంపుల్గా ఇవ్వటం, పట్టుదల గురించి ఇవ్వటము, తర్వాత వీటన్నిటి కూడా చాలా పాజిటివ్ ఎగ్జాంపుల్స్గా స్త్రీలని మరి దేవుడు వాడుకోవటం మనం చూస్తాం అన్నమాట. హలో, నమస్తే. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్తారా అండి? రాజమండ్రి నుంచి. రాజమండ్రి నుంచి. మీ పేరండి అయ్య గారు? ఏం లేదు, మీ ప్రోగ్రామ్ చూస్తున్నాను ఇక్కడ నుంచి. చెప్పండి. చెప్పండి అండి. ఏం లేదు, మరి అవ్వమ్మ గురించి ఈరోజు టాపిక్ నడుస్తుంది. గుడ్, మంచిది. అయితే అవ్వమ్మ యేసుక్రీస్తు అంటే దేవుడు చల్లపూట వేళలో వచ్చి మాట్లాడేవారు, సహవాసం చేసేవారు. సో ఆదాము ఇద్దరు కూడా సహవాసం చేసేవారు. సో అవ్వమ్మ సర్పంతో సహవాసం చేయటానికి కారణం ఏంటంటారు? హవ్వమ్మ సర్పంతో సహవాసం చేస్తుంది అని అంటాం కంటే కూడా సర్పము హవ్వని మోసపుచ్చింది అంటాం బెటర్ అనుకుంటున్నానండి. సర్పముతో సహవాసం, ఎందుకంటే దేవుని వాక్యంలో ఉంది, స్త్రీ మోసపరచబడి అపరాధములో పడిననుంది. తర్వాత ఇంకొకటి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలండి, ఆదాముని దేవుడు మరి సృష్టించినప్పుడు ఏదేను తోటను కాచుటకు దానిలో ఉంచిననుందండి. 15వ వచనం, ఆది కాండం 2:15. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును దానిని కాచుటకును దానిలో, కాయటం అంటే కాపాడటం అంటే గార్డ్ చేయటం అంటే జీవవృక్ష ఫలానికి వెళ్లే దారిలో కెరూబులను కాయటానికి దేవుడు పెట్టినట్లుగా ఆదామును కాయటానికి పెడితే అక్కడ ఆదాము గారు మరి సర్పరూపంలో సాతాను వచ్చినప్పుడు అక్కడ మొట్టమొదటి ఫెయిల్యూర్ వచ్చిందండి. రెండోది హవ్వను అప్రోచ్ అయ్యి మాట్లాడటంలో హవ్వ ఫెయిల్యూర్ వచ్చింది. కాబట్టి ఆదాము తప్ప, హవ్వ తప్ప, లేకపోతే ఎవరిది ఎక్కువ తప్పు అంటాం కంటే దేవుని వాక్యలో ఉన్నటువంటి స్త్రీ ఏమో తెలియక అపరాధంలో పడింది, పురుషుడేమో తెలిసి అపరాధంలో పడ్డాడు, ఎవరు పడినా ఇద్దరు ఒకేసారి పడ్డారని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరు కళ్ళు ఒకేసారి తెరవబడినాయి కాబట్టి. మరి ఈవేళ కార్యక్రమాన్ని ముగించుకోబోయే ముందు మనం ఆది తల్లి అయినటువంటి హవ గురించి ఏ ఏ విషయాలు మనం నేర్చుకున్నామో ఒకసారి మనం రివ్యూ చేసుకుందాం. హవ ఎవరు అంటే స్త్రీ ఎవరు, బైబిల్లో ఆది తల్లి హవను గురించి ఏ విధంగా ఉంది, ఏమి వర్ణించింది అనేది మనం చూసినప్పుడు ఆమె దేవుని పోలికలో స్వరూపంలో సృష్టించబడిన స్త్రీ అని, అక్కడ మనము ఆంటోలాజికల్ ఈక్వాలిటీ అంటే ఆమె వ్యక్తిగా మరి ఆదాముతో సమానం అని, సమానంగా దేవుని పోలికను దేవుని స్వరూపాన్ని ఆమె వివరిస్తూ ఉంది, వర్ణిస్తూ ఉందని చెప్పి చూసుకున్నాము. తర్వాత ఆమె యొక్క ఐడెంటిటీ అదే, స్త్రీలంగా మన యొక్క ఐడెంటిటీ కూడా ఏమిటంటే దేవుని పోలిక స్వరూపం. మనం దాన్ని థియలాజికల్గా ఏమన్నామంటే ఇమేగో డే అన్నాం, అంటే దేవుని యొక్క పోలిక. తర్వాత మరి హవ్వ సృష్టించబడినటువంటి ఉద్దేశం ఏమిటి అని కనుక చూస్తే దేవుడు హవ్వను సృష్టించడానికి చక్కని బ్యూటిఫుల్ ప్రణాళిక, క్రియేషన్ మ్యాండేట్లో వారిరువురు ఫలించి భూమిని నిండించి మరి దానిని లోపరుచుకోవాలనేది దేవుని సంకల్పము. అంత మాత్రమే కాదు, ఈ యొక్క ప్రత్యేకమైన ప్రక్రియలో మరి పురుషుని ప్రక్కన బై ద సైడ్ ఆఫ్ మ్యాన్ ఉమెన్ ఈజ్ గోయింగ్ టు బీ ఏ స్ట్రాంగ్ సూటబుల్ హెల్పర్, దాన్నే సాటి అయిన సహాయము, ఎజర్ కెనెక్దో అని చెప్పేసి మనం అన్నాం. మూడోదిగా మరి ఆది తల్లి హవ్వ గురించి యొక్క విషయం ఏముని మనం చూస్తున్నామంటే ఆమె దేవుడు ఆమెను సృష్టించినప్పుడు ఆదాము ప్రక్కటెముకలో నుంచి ఆమెను సృష్టించాడు. నారి ఆదాము ప్రక్కటెముకలో నుంచి వచ్చింది, ఆదాములో నుంచి వచ్చింది, మరి ఆదాముతో పాటు ఒకటయ్యింది. ప్రక్కటెముకగా నిర్మించి ఆమెను ఆదాము నద్దకు తీసుకుని వచ్చిన నరుల్లో నుంచి తీయబండి గనక నారి. మొట్టమొదటిది ఆమె యొక్క ఐడెంటిటీ, రెండోది ఆమె యొక్క పర్పస్, మూడోది ఏంటంటే ప్రాసెస్, ఏ విధంగా ఆమె సృష్టించబడింది. నాలుగోది మనం చూసినప్పుడు ఆ హవ్వ సృష్టించబడినటువంటి విధానం కనుక మనం చూస్తే అక్కడ మనకు ఇంకొక ఆధ్యాత్మికమైనటువంటి థియలాజికల్ ట్రూత్ వస్తూ ఉంది, అదేంటంటే ఫంక్షనల్ సబార్డినేషన్. దేవుని పోలిక స్వరూపం అనేది ఆంటలాజికల్ ఈక్వాలిటీ గురించి మాట్లాడుతూ ఉంటే నరుల్లో నుంచి తీయబడినటువంటి నారి అనేది ఆమె యొక్క ఫంక్షనల్ సబార్డినేషన్ గురించి చూపిస్తూ ఉంది. ఈ ఫంక్షనల్ సబార్డినేషన్ అంటే మనం ఏదో దాన్ని ఇన్ఫీరియర్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ దేవుడు, ఆ తర్వాత మనం స్లైడ్లో చూడండి, దేవుడు, క్రీస్తు, పురుషుడు, తర్వాత స్త్రీ, దీన్నే పౌలు గారు చాలా చక్కగా నూతన నిబంధనలో వర్ణించడం, దాన్ని వివరించడం మనం చూస్తాం. మరి హవ్వ ఈ యొక్క దేవుని ఉద్దేశాన్ని తన జీవితంలో ఎలా నెరవేరబోతుంది అనేది మనం చూసుకున్నప్పుడు హవ్వ యొక్క రోల్స్ మనం చూసాం. ఏమిటి ఆమె రోల్స్ అంటే స్త్రీగాను, భార్యగాను, తల్లిగాను, హర్ ఉమెన్హుడ్, హర్ వైఫ్హుడ్ అండ్ ఆల్సో హర్ మదర్హుడ్. ఈ మూడిటి వలన ఆమె దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చబోతా ఉంది. మరి హవ యొక్క ఉమెన్హుడ్ గురించి, మదర్హుడ్ గురించి
ఆ తర్వాత ఆమె యొక్క వైఫుడ్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం మొట్టమొదటగా స్త్రీగా హవ్వ ఎదుర్కొన్న సవాళ్లు ఏంటనేది మనం చూసాము. సత్యాన్ని గురించిన సవాళ్లు ఎదుర్కొంది, డౌట్ సాతాను క్రియేట్ చేసింది, డిజోబీడియన్స్ తీసుకొచ్చింది, ఇన్ని జరిగినా దేవుని కృప హవయళ్ళ విడిచిపోలేదు. మరి దేవుని యొక్క కృపను బట్టి, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి పాప ప్రవేశం తర్వాత ఒకే ఒక వాగ్దానం, నీకును స్త్రీకిని నీ సంతానమునకును స్త్రీ సంతానానికి మధ్య వైరం కలుగు చేస్తున్నటువంటి వాగ్దానాన్ని ఆమె పట్టుకొని ఆ వాగ్దానాన్ని నమ్మి విశ్వసించి ఆ తర్వాత నడిచినటువంటి బైబిల్ చరిత్ర అంతట్లో హవ మాత్రమే కాదు, హవ కుమార్తెలు అందరూ కూడా, ఈ రోజున మనం కూడా డాటర్స్ ఆఫ్ యూ కదా. మరి సిఎస్ లూయిస్ క్రానికల్స్ ఆఫ్ నార్నియాలు అంటాడు, సన్స్ ఆఫ్ యాడమ్ అండ్ డాటర్స్ ఆఫ్ ఈవ్ అంటాడు అన్నమాట. డాటర్స్ ఆఫ్ ఈవ్ వీళ్ళందరూ కూడా మరి ఎంతో ఫెయిత్ఫుల్గా దేవుడు వారికి ఇచ్చినటువంటి యొక్క రోల్స్ని మరి ఏ విధంగా నెరవేర్చారో మనం చూస్తామన్నమాట. పాప ప్రవేశం తర్వాత మరి సర్పసంతానం స్త్రీ సంతానానికి మధ్య వైరంలో కయ్యను హేబెలు దేవుని కుమారులు నర్లు కుమార్తెలు ఇస్సాకు ఇష్మాయేలు యాకోబు ఏసావు ఇస్రాయిలీలు ఐగుప్తీలు వీరందరి మధ్య ఇవన్నీ కూడా సర్పసంతానానికి స్త్రీ సంతానానికి మధ్య ఉన్నటువంటి వైరాన్ని తెలియపరుస్తూ ఉంది. తర్వాత హవ్వ భార్యగా ఎదుర్కొన్నటువంటి సవాల్ ఏంటి, నీ భర్త ఎళ్ళ నీకు వాంచ కలుగును అతడు నిన్ను ఏలు, వాంచ ఏలటం. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే నిన్ను మింగివేయాలని దానికి ఆశ ఉంటుంది, కానీ నీవు దాన్ని లోపరుచుకోవాలంటే భార్యాభర్తకు మధ్య ఉన్నటువంటి ఆ కాన్ఫ్లిక్ట్ అంటే అంతకుముందు ఉన్నటువంటి పర్ఫెక్ట్గా ఉన్నటువంటి ఆ ఫంక్షనల్ సబార్డినేషన్ ఏమైందంటే ఇప్పుడు పెద్ద పెయిన్ అయిపోయింది. అంతకుముందు సబ్మిట్ చేసుకోవటం హవ్వకు చాలా సంతోషం అయిపోతే ఇప్పుడు అది చాలా దుఃఖం అయిపోయింది. అంతకుముందు నడిపించడం ఆదాం గారికి చాలా సంతోషకరమైన ఇది అయిపోతే ఇప్పుడు తను తెలియకుండానే కంట్రోల్ చేయాలి సప్రెస్ చేయాలని చెప్పేసి హ్యూమన్ నేచర్లో వచ్చేసింది అన్నమాట. అయితే మరి మానవ రక్తనాళాల్లో విషంలాగా పుట్టినటువంటి ప్రతి ఇది కూడా మరి వ్యక్తిత్వాన్ని తాకినప్పుడు మరి దేవుడు ఏ విధంగా లోకంలోనికి వచ్చి పాపం నుంచి పాపం యొక్క ఇది నుంచి మరలా మనల్ని విమోచించి ఈ యొక్క మారైపోయినటువంటి బిబ్లికల్ మ్యాన్హుడ్ని బిబ్లికల్ ఉమెన్హుడ్ని ఎలా రికవర్ చేస్తూ ఉన్నారు. ఒక క్రిస్టియన్ మ్యారేజ్లో హౌ ఏ హస్బెండ్ అంటే ఒక చక్కని లీడర్గా ఆధ్యాత్మికమైనటువంటి నాయకుడిగా ప్రేమతో భార్యను ఎలా నడిపిస్తాడు, భార్య సంతోషంతో ఎలా సబ్మిట్ చేసుకుంటుందో మరి రికవర్ అయినటువంటి బిబ్లికల్ మ్యాన్హుడ్ అండ్ ఉమెన్హుడ్ క్రిస్టియన్ మ్యారేజ్లో మనం చూడవచ్చు. తర్వాత తల్లిగా పాప ప్రవేశం తర్వాత హవ్వ ఎదుర్కొన్న సవాళ్ళు ప్రయాస గర్భవేదన వేదంతో పిల్లలను కంటాం. మరి ఎన్నిసార్లు గర్భం ధరించి ఎంతమందో పిల్లలను కంద హవ్వమ్మ, అన్నిసార్లు గర్భవేదన అనిపించిన కూడా ఒకే ఒక వాగ్దానం, ఈ ప్రయాసలో నుంచి ఈ వేదంలో నుంచి స్త్రీ సంతానంగా మరి శిశు ప్రసూ ద్వారా రక్షణ లోకానికి రాబోతూ ఉంది. కాబట్టి పిల్లలను కంటానికి పెంచడానికి కూడా కష్టపడుతున్నటువంటి అమ్మలకు అందరికి కూడా ఇదొక మంచి వాగ్దానం. మరి చివరిగా హవ్వ ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టిన అన్నది. ఆ యొక్క కాంటెక్స్ట్ని కనుక చూస్తే నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోతావని ఆదాముతో దేవుడు అంటే ఆదాము వెంటనే తన భార్యకు హవ్వని పేరు పెట్టాడు. ఆదామేమో చనిపోయే వాళ్ళందరికీ కూడా తండ్రి అయితే హవ్వమేమో జీవించే వాళ్ళందరికీ తల్లి. ఇదంత అద్భుతంగా ఉంది. యాడమ్ ఈజ్ ఫాదర్ ఆఫ్ ద డయింగ్ అండ్ ఉమెన్ ఈజ్ మదర్ ఆఫ్ ద లివింగ్. అంటే ఆ డెత్ కాంటెక్స్ట్లో తన యొక్క భార్యకి జీవమ్మ అని పేరు పెట్టాడు. అంటే హవ్వమ్మ అంటే అర్థం జీవమ్మ అని, అంటే జీవం అంటే జీవానికి అమ్మ, ఈమెలో నుంచి జీవం వస్తుందని. నిజమే, ఆమెలో నుంచి జీవం వచ్చింది, జీవంలో నుంచి నిత్యజీవం అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారని. కాబట్టి ఈ ఏడు మాటల్ని మరి నేను మీ ముందుంచుతూ దీన్ని సమాప్తి చేస్తా ఉన్నాను. దేవుని పోలిక స్వరూపంలో సృష్టించబడినటువంటి స్త్రీ సాటి అయినటువంటి సహాయంగా ఆదాముకు ఇవ్వబడింది, నరుల్లో నుంచి వచ్చినటువంటి నారిగా పిలువబడింది, భార్యగా మరి భర్తకి తాను సబ్జెక్ట్ చేసుకుంటూ, తల్లిగా గర్భవేదన్ను ప్రసవవేదన్ను ఎంతో పెయిన్తో విశ్వాసంతో ఫెయిత్తో అనుభవిస్తూ, మరి హవ్వగా జీవం కలిగినటువంటి తల్లిగా నిత్యజీవ ప్రదాత అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు లోకంలోనికి రావటానికి కారణమైంది. కాబట్టి దీనిలోనే మనం ఎవరమే, మనం ఎందుకు సృష్టించబడ్డాము, ఎలా సృష్టించబడ్డాము, ఈ సృష్టి యొక్క లో దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతలను ఎలా నెరవేర్చుతాము అన్నటువంటి విషయాలన్నీ కూడా స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి మరి ఆ రోజున మన ఆది తల్లి అయినటువంటి హవ్వ ఇవన్నీ కూడా నెరవేర్చింది, ఈ రోజున ఆమె కుమార్తెలమైనటువంటి డాటర్స్ ఆఫ్ ఈవ్ అయినటువంటి మనం కూడా ఇదే విధంగా మన యొక్క ఉమెన్హుడ్ని మన యొక్క వైఫ్హుడ్ని మన యొక్క మదర్హుడ్ని మాతృత్వాన్ని చక్కగా తీసుకొని నిర్వహించి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప గురుతరమైనటువంటి బాధ్యతను నెరవేర్చడానికి దేవుడు మనందరికీ సహాయం చేయాలని ప్రార్థన చేసుకుందాం. చివరిగా ఒక చిన్న ఇది కోట్ నేను చెప్పి ముగిస్తాను. ఇది 20వ శతాబ్దంలో స్త్రీ ఎదుర్కొనే సవాళ్ళు ఏంటంటే, పదార్థవాదం మనల్ని ఏం చేసిందో తెలుసా, పదార్థాన్ని కుదించేసింది. స్త్రీవాదం మన స్త్రీయత్వాన్ని దోచేసింది. వ్యక్తిగతవాదం మనల్ని సమాజానికి దూరం చేసింది. సాపేక్షవాదం మన పునాదులను కదిలించింది. ఆధునికాంతరవాదం మన విలువల్ని తారుమారు చేసింది. కాబట్టి క్రైస్తవ స్త్రీలంగా బలమైనటువంటి కుటుంబాలని వ్యక్తిగత జీవితాలను ఎలా కట్టుకోవాలో మనం నేర్చుకొని దేవుని వాక్య పునాదుల మీద మనల్ని మనం నిర్మించుకుందాం. పరిశుద్ధ దేవా, ప్రేమగల తండ్రి, మీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా.
మా నీతికి ఆధారమైన దేవా, మా జీవానికి మూలమైన తండ్రి, నీకు స్తోత్రములు అయ్యా. ఈ సమయం అంతట్లో తండ్రి మాకు దీవెనకరంగా మీరు మలిచి ఉన్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. నాయన, ఈరోజు అనేకమైన సత్యములు నాయన మీ పరిశుద్ధ గ్రంథం నుంచి మాకు నేర్పించి నాయన మమ్మల్ని మీ స్వారూప్యంలోనికి మార్చుకోవడానికి ప్రభువా మీరు అనుగ్రహించిన సమయానికే నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఏ స్వరూపాన్ని అయితే కోల్పోయి ఉన్నామో ప్రభువా, ఆ స్వరూపాన్ని తిరిగి మాకు అనుగ్రహించుటకు తండ్రి మీ కుమారుని మా లోకం మీదకి పంపించి తండ్రి నాయన పరిశుద్ధాత్మను మాకు సహాయముగా ఉంచి తండ్రి మీ స్వారూప్యంలోనికి మమ్మల్ని మార్చుటకు నాయన సత్యములను మీరు మాకు రివీల్ చేస్తున్న విధానానికే నీకు స్తోత్రములు. నాయన మీ వాక్యంలో సెలవిచ్చిన రీతిగా సత్యము మమ్మల్ని నాయన స్వతంత్రులుగా చేయునని ప్రభువా అది మా జీవితాల్లో నెరవేరుస్తున్నందుకే నీకు స్తోత్రములు. నాయన ఎన్నో గొప్ప సత్యాలు మేము నేర్చుకున్నాము. అయితే ప్రభా, చీకటిని చూసి వెలుగు కమ్మని పలికిన విధముగా తండ్రి నాయన పాపము ప్రవేశించగానే నాయన దాని నుంచి మాకు గొప్ప రిడెంప్షన్ అనుగ్రహించి తండ్రి దాని ద్వారా నాయన మాకు నిత్య జీవాన్ని మీరు అనుగ్రహించిన విధానానికే నీకు స్తోత్రములు. ప్రత్యేకించి స్త్రీగా తండ్రి నాయన మా ఆరిజిన్కి నాయన మా ఎగ్జిస్టెన్స్కి మరి ప్రభా మేము మా రెస్పాన్సిబిలిటీస్కి మీరు చాలా చక్కని విధంలో ప్రభా అక్క ద్వారా వివరించిన విధానానికే నీకు స్తోత్రం చెల్లిస్తూ నాయన ఈ సమయం అంతటినీ మాకు చూస్తున్న ప్రతి వ్యూవర్కి తండ్రి మీరు దీవెనకరంగా మలిచి ఉన్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఇంకా అనేక సత్యాలు ఈ విధంగా మేము నేర్చుకోగలుగుటకు మీ కృపను మాకు అనుగ్రహించమని ఈ ప్రార్థనను అంగీకరించమని యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ధన్యురాలు స్త్రీమూర్తి ధరణి అందున అనే పాట నాకు గుర్తొచ్చింది ఈ యొక్క లెసన్ అంతా విన్నప్పుడు. నిజమే కదా, మనము తక్కువ వారమని చెప్పి బాధపడక్కర్లేదు, అణిచివేయబడ్డామని కృశించిపోనక్కర్లేదు, కానీ మనం ధన్యులమని క్రీస్తు ద్వారా ఆశీర్వదించబడిన స్త్రీ సమూహమని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. చాలా నిరీక్షణతో ముందడుగు వేయడానికి దోహదపడిన ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన శాంతి గారికి రక్షణ టీవీ తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి రక్షణ టీవీ ప్రసారం చేసిన ఈ ధన్య కార్యక్రమానికి విచ్చేసిన స్త్రీలందరికీ కూడా రక్షణ టీవీ పక్షంగా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. హవ్వమ్మ గారి జీవితంలో నుంచి ఎన్నో శ్రేష్టమైన సంగతులు మనం తెలుసుకున్నాం కదా. మరి ఇంకా వీరి యొక్క జీవితంలో తెలియని ప్రశ్నలు ఏమన్నా ఉన్నట్లయితే, సందేహాలు ఏమన్నా ఉన్నట్లయితే, నివృత్తి కలుగు చేసుకోవాలని మీరు ఇష్టపడితే మీరు మీ యొక్క ప్రశ్నలు మాకు ఉత్తరం ద్వారా తెలియచేయవచ్చు. అందుకు గాను మా యొక్క అడ్రస్ చెప్తూ ఉన్నాం. ధన్య, కేర్ ఆఫ్ రక్షణ టీవీ, పోస్ట్ బాక్స్ నెంబర్ 1832, ముషీరాబాద్, హైదరాబాద్ 5,20,000. మా అడ్రస్ మరి ఒకసారి, ధన్య, కేర్ ఆఫ్ రక్షణ టీవీ, పోస్ట్ బాక్స్ నెంబర్ 1832, ముషీరాబాద్, హైదరాబాద్ 5,20,000. ఎవరైనా ఈమెయిల్ చేయాలనుకుంటే మీ యొక్క ప్రశ్నలు, మీ యొక్క స్పందన, మీ యొక్క సాక్ష్యము, మీ యొక్క సలహాలు అందుకు గాను మా యొక్క ఈమెయిల్ ఐడి rakshana.tv@gmail.com. మా ఈమెయిల్ ఐడి మరి ఒకసారి rakshana.tv@gmail.com. ఇంత ఆశీర్వాదకరమైన ఈ యొక్క ధన్య బ్లెస్డ్ టు బి ఎ బ్లెస్సింగ్ అనే ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి మీ వంతు సహకారాన్ని అందించాలని పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే స్త్రీలుగా ముందుకు రండి. మనం అందరము కలిసి కట్టుగా ఈ యొక్క కార్యక్రమం రాబోయే కాలంలో మరింత ఆశీర్వాదకరంగా జరిగించుకోవడానికి దోహదపడదాం. మళ్ళా వచ్చే వారం అంటే సోమవారం మధ్యాహ్నం 12 గంటలకి ప్రసారమయ్యే ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో కలుసుకునేంత వరకు చూస్తూనే ఉండండి.